అయితే కనుక మన కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ 4వ లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మన అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు 43 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తూ వచ్చాము. లాక్డౌన్ ఎత్తేసేంత వరకు చేయాలని అనుకుని చేస్తున్నాము. కానీ ఈ మన జర్నలిస్టు మిత్రులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెక్కార్జే డొక్కారని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పని చేసుకుంటే తప్ప వాళ్ళకి రాలేని పరిస్థితులు ఉంది. బయటికి పోతే పోకూడదు, ఇంట్లోనే ఉండాలా, క్షేమంగా ఉండాలా అనే ఆంక్షలతో ఉన్నాను. కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళు జర్నలిస్టులు అడగడంతో నేను ఈరోజు అన్నదాన కార్యక్రమం 400 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ లాక్డౌన్ ముగిసేంత వరకు మన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ఈ జర్నలిస్టులకు తర్వాత స్వచ్ఛంద సంస్థలలో చేసే వాళ్ళకి సహకరించి ఈ తాడిపత్రిలో ఆకలి అను ఆకలి అనే బీదవాడు ఆకలి అనే మనిషి లేకోకుండా ఈ తాడపత్రిలో ఉండాలని మా ఎమ్మెల్యే గారి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆయన ఆదేశాలు. అంటే ప్రతి ఒక్కరి అన్నం పరబ్రహ్మము అన్నదానం చేస్తే మంచిదని అనుకుంటున్నాను. ఉండి క్షేమంగా ఉంది బాగున్నా.